తెలంగాణలో ఇంటర్ పరీక్షల రిజల్ట్స్ గల్లంతైన విషయంలో చాలా రకాలుగా మనం వింటున్నాం. నేను అందరికీ విద్యార్థులందరికీ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఏ రిజల్ట్ అయినా కూడా కానీ ఎండ్ రిజల్ట్ కాదు, అంటే రిజల్ట్ అంతిమమైనది కాదు. రిజల్ట్ వచ్చింది కదా, రిజల్ట్ రాగానే రిజల్ట్లో మనము ఆశించినటువంటి రిజల్ట్ రాలేదనుకోండి, ఎప్పుడు దానివల్ల కుంగిపోవాల్సిన లేకపోతే బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇది ఒక ఎగ్జామ్ మాత్రమే, జీవితంలో ఎన్నో ఎగ్జామ్స్ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు ఈ ఒక్క ఎగ్జామ్లో మనము ఆశించినటువంటి రిజల్ట్ రాలేదనుకోండి, దానికి మనము ఎక్కువగా కింద మీద అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఎగ్జామ్లో మనం అనుకున్నటువంటి రిజల్ట్ రాలేకపోతే మళ్ళీ అవకాశం ఉంటుంది, మళ్ళీ మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు. మనము అనుకున్నటువంటి రిజల్ట్ సంతృప్తి పరంగా మనం దాన్ని పొందవచ్చు. కాబట్టి ప్లీజ్ ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, సరి అయిన నిర్ణయం తీసుకోండి. తల్లిదండ్రులు పిల్లలకి నచ్చ చెప్పండి. స్టూడెంట్స్ చాలామంది చాలా ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతూ ఉంటారు, అనుకున్నటువంటి రిజల్ట్స్ ఇంటర్మీడియట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రాకపోవచ్చు, కానీ జీవితంలో ఓడిపోవాల్సిన అవసరం లేదు. ఇది జీవితంలో ఓటమి కాదు, ఇది కేవలం మనకు ఒక నిచ్చెన లాంటిది, నేర్చుకోవడానికి ముందుకు వెళ్ళడానికి ఇది ఒక నిచ్చెన లాంటిది. కాబట్టి రిక్వెస్ట్ స్టూడెంట్స్కి పేరెంట్స్కి రిక్వెస్ట్ ఏమిటంటే ప్లీజ్ మీరు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. మున్ముందు ఇంకా బెటర్ ఏ విధంగా మనం చేయొచ్చు, ఏ విధంగా మన ఆశయాలకి అనుగుణంగా ముందుకు వెళ్ళొచ్చు, దాని గురించి మనం ఆలోచించాలి. ఆల్ ది బెస్ట్.